టీడీపీకి దాని ఒక ఎదురుదెబ్బగా చూడొచ్చా చంద్రబాబు గారిని ఏమనగా పెట్టడం అనేది? ఇది అంత పెద్ద తీరులా? సింపతి కూడా వస్తుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయకముందు సింపతి లేదు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సింపతి రాదు, కానీ తన్ని ఆ విధంగా ఉంచడం అనేటువంటి దానివల్ల సింపతి, ఏది పాప ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నా. అయితే నెల రోజులు ఆయన ఉంచడం వల్ల మళ్ళీ ఆ సింపతి పోయింది. అట్లా ఒక్కొక్క సర్కిమ్స్టెన్స్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరగవు కదా, జనం మైండ్లో ప్రభావితం. ఇక్కడ ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ దగ్గర ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది, కాస్త సోషల్ మీడియా, అవతలలోకి ఒక అర్డజన్ పేపర్ల మద్దతు ఉంది, అర్డజన్ ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియాలో 60 రకాలు ఉన్నాయి. మెదళ్ళ మీద ఒక విషం లేదా మెదళ్ళ మీద తమ ప్రభావం నాటడమే కదా. నువ్వు నాటగలిగేది 10%, వాళ్ళు నాటగలిగేది 90%. అట్లాంటప్పుడు అఫెన్స్లో కాకుండా డిఫెన్స్లో వెళ్ళగలగాలి. ఇక్కడ డిఫెన్స్లో వెళ్ళకపోతే ఏమవుద్దు అంటే ఇవి ఇప్పటికేముండదు, ఇది మైండ్లో అట్లా పడి ఒక నెగిటివ్. ఇప్పుడు చూడండి, వాస్తవంగా ప్రభుత్వం వైపు నుండి సంక్షేమ పథకాలు నడుస్తూనే ఉన్నాయి, కరోనా టైంలో కూడా నడుస్తున్నాయి. కరోనా కంట్రోల్, కరోనా గురించి అడ్డదిడ్డంగా మాట్లాడింది అప్పుడు తెలుగుదేశం, అడ్డంగా మాట్లాడారు, జగనే చేపిస్తున్నాడా, అది ఇది చచ్చిపోతున్నారు, అది ఇది. మరి అదే జగన్ టైంలోనే కదా కంట్రోల్ అయింది, మరి ఎందుకు మాట్లాడదావు? మాట్లాడరు అంటే పాజిటివ్ది గుర్తుండవు కానీ నెగిటివ్ బాగా గుర్తుంటాయి. ఆ నెగిటివ్లే కదా ఇప్పుడు మైనస్ అవుతున్నదంటే. ఇదివరకు 6వ ర్యాంకులో ఉంది ఇండియా టుడేలో, ఇప్పుడు 3వ ర్యాంకు వచ్చేసాడు జగన్. అంటే ఏంటి, జనంలో పల్చన పడట్లా, అది ఎక్కడవుతుంది, ఈ వ్యతిరేక ప్రచారం అనేటువంటిది ప్రభావం చూపెడుతుంది. దానికి తోడు వీళ్ళ ప్రవర్తన, ఏది మొరటగా నా మాటే నెగ్గాలనే ప్రవర్తన, అది సరిచేసుకోకపోతే ప్రమాదం.